అది కాడ ఉంది కానీ ఇక్కడంతా తీయమ్మా. ఇదో అక్కడ చెత్త అంతా మొత్తం లాగేసి తీస్తున్నా నేను కూడా. ఏది పై పైన గెలుకుతా? కానీ హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీ దేవుళ్ళు చాలా బాగున్నాం, మీరు చాలా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు చాలా మంచిగా. ఈరోజు ఏంటంటే ఇదిగో ఇక్కడ మనం ఈ ప్లేస్లో వేసినాం కదా, వంకాయ చెట్లు, బెండకాయ చెట్లు, టమాటో చెట్లు అన్నీ తిన్నాయి కదా, కాపు అయిపోయింది, చెట్లు నిండిపోయి తీసేసాం. ఇప్పుడు నిహారిక గోగులు వేస్తుంది. గోగులు మీరు అడగరు, తెలియదు కదా, చెప్పాలిగా గోంగూర తెమ్మని షాపు పంపించా. పది అంగళ్ళు తిరిగి వచ్చాడు, ఉత్తు చేతులు తూపుకుంటా వచ్చాడు. లేని ఇప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? అదేందో మన పొలం, మన ఇంటి కాడ ఉన్న ఉన్న స్థలంలోనే గోంగూర నాలుగు ఇత్తనాలు అనుకున్నామంటే కంటిన్యూగా మనం గిలికుండే కొంది ఆకులు వస్తానే ఉంటాయి. మొత్తం ఆడేసి కాయలు వచ్చిందాక అట్టేసి కంటిన్యూగా మా ఇంట్లో గోంగూర ఎప్పుడు ఉంటుంది, ఇబ్బంది ఏమంటుంది. అంగళ కూడా వెళ్ళబల్లే ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే మా పెరట్లో నువ్వు గోంగూర తేలేదు, అందుకే గోంగూర గోంగూర ఇత్తనాలు గోంగూర గోంగూర గోగులు ఇత్తనాలు చల్లుతున్నాం. గోంగూర ఇత్తనాలు చల్లుకుంటున్నాం కానీ చేతున్నా రావాలే రా, హాయ్ చెప్పుట్రా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మన అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అంతా మీ ఆశీర్వాదమే ఫ్రెండ్స్, మీ సపోర్టే, మీ సపోర్టే మమ్మల్ని ఇక్కడ దా తీసుకొచ్చింది. ఇంకా సపోర్ట్ చేయండి, మిమ్మల్ని ఎంత నవ్వించడానికి ట్రై చేస్తాం. మాట పెడతావా? ఆ డిఓపి చైతన్య గారు కొద్దిగా కెమెరా వెనక్కి తీసుకెళ్ళండి. లైట్గా లైట్గా జాగ్రత్త, ఆగు ఆగు ఆగు. నువ్వు వెళ్ళు. సారీ ఫ్రెండ్స్, ఎన్నుకోవకండి, ఆమె అసిస్టెంట్ డిఓపి, అసలు డిఓపి తనుజమ్మ. స్ట్రైట్ చూసుకున్నా ఓకే, కొద్దిగా లెఫ్ట్ ప్యాన్ చేసుకోండి, లెఫ్ట్ 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 ప్యాన్ చేసుకోండి, కొద్దిగా రైట్, కొద్దిగా రైట్ రైట్ అండి, అంతే ఓకే. ఫిక్స్ ఫిక్స్ టిల్ట్ అప్ టిల్ డౌన్ ఫిక్స్. అక్కడక్కడ పందుకు బొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, కాలు కూడా. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎక్కడి నుంచి ఎక్కడ దూరం అనేది, అంటే మనకున్న కొద్దిగా కాబట్టి దాంట్లోనే ఏదో మన ఇంట్లో కూరకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. లేకపోతే ఏం చేస్తాం? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో విధంగా పాజులు చేసుకుంటుంది అనమాట. ఇదో ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి తనుజ ఉన్న కాడికి ఇక్కడ వరకు మొత్తం పాజులు చేసుకుంటాం. ఎందుకంటే అరకిలో గోగులు అనమాట, అరకిలో గోగులు తీసుకున్నాం, వాటి వరకు సరిపోతుంది. ఇది విధంగా వేస్తారు, మామూలుగా ఇట్లా తువ్వేసి పారతో చెలిగేసి ఇట్లా చల్లేసి మట్టి తిరగేస్తారు. అవి అంత అవసరం లేదు. ఈ విధంగా మన నీళ్ళు పెట్టుకోవడానికి బాగుంటది, చెట్లు దొక్కకుండా బాగుంటది. అదే ఒక పాదులు పాదులుగా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట. కానీ జిమ్మ కాళ్ళతో పాదులు చేసి తల్లి మన పొలంలో గోగులు ఇత్తనాలు చల్లుతున్నాము. చైతన్య చూడు పాపం బంగారు బిడ్డ. అమ్మా సాయంత్రం లాలీపప్ ఫ్రీ నీకు, సోడాలు లాలీపప్పులు మాకు అవసరం లే, మాకు దమ్ బిర్యానీ కావాలి. ఏకంగా దమ్ బిర్యానీ వేశారు ఓకే. కానివ్వండి చూడండి, గోగిత్తనాలు అరకే తెచ్చాడు, వాటి సరిపడా వేసేద్దాం పాదుల్లో. తూకున్నాం కదా మన పాదులు, ఆ పాదులకు సరిపడా పోసేద్దాం, చాలిపోతే కొంచెం తూకుందాం అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చైతన్య కూడా ఇది చూపిస్తుంది. ఇది గోరుచిక్కుడు విత్తనాలు కూడా తెచ్చున్నాను, అవి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఆ గోగు విత్తనాల తర్వాత వేసేద్దాం ఇవి కూడా. ఓకే పదండి ఇటుగా తీర్పు కాదులే, ముందు గోగు విత్తనాలు అయిపోయినాయి. పోయి పోయండి, ఏసీ బూట్ చేయండి, ఉండి ఉండి ఇస్తుంది ఉండరా చేతు. నేను ఎక్కువ ఇవ్వకు, ఎక్కువ ఇవ్వ, ఎందుకంటే చెట్టు విరబడేదానికి చాలా ఇబ్బంది అయిపోద్ది. పలసంగా పలసంగా వేసుకుంటారండి. తనుజ ఇత్తనాలు వేసేసి మళ్ళీ అటు ఇటు మట్టి వేసేసి అడుగు ఒకటినారు అడుగు ఫ్రెండ్స్, ఒకరు గ్యాప్ ఇచ్చుకుంటే
ఒకవేళ మిగిలితే మిగులుతాయి, మళ్ళీ ఇంకోసారి వేసుకోవచ్చు విత్తనాలు. అంతే కదా? ఫ్రెండ్స్, ఇదిగో గోగి విత్తనాలు మిగిలిపోయినాయి కొద్దిగా. అంటే ఇక్కడ నుంచి మామిడి చెట్టు అవతల దాకా, అవతల నుంచి టెంకాయ చెట్టు వరకు గోగి విత్తనాలు, మామిడి చెట్టు అవతల నుంచి ఇక్కడ నుంచి గోరుచిక్కుళ్ళు. ఇగో ఇవ్వండి గోరుచిక్కుళ్ళు, తీసుకెళ్ళి తీసుకెళ్ళి పడుకోమ్మా. ఇప్పుడు గోగులు అయిపోయినాయి, ఇప్పుడు గోరుచిక్కుడు విత్తనాలు ఉన్నాయి. ఇది చూపి, నాకు తెలీదు. నా తెలిసినంత మటుకి మూడు విత్తనాలు రెండు విత్తనాలు అట్లా గుచ్చుతారు, నా తెలిసిన వరకు వేస్తున్నా. నువ్వు ఎక్కడ వేయాలన్నా కూడా భూమిలోనే వేయాలా? రెండు విత్తనాలు మూడు విత్తనాలు కలిపి ఒక దగ్గర వేసి, ఒక ఒకటిన్నర అడుగు రెండు అడుగులు గ్యాప్ ఇచ్చి, ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి అంతే గుచ్చి. అది విత్తనాలు, తర్వాత గోరుచిక్కుడు విత్తనాలు అన్నీ వేసింది. ఇప్పుడు మిగిలింది వాటిలో పావు కిలో విత్తనాలు మిగిలినాయి. పావు కిలో విత్తనాలు మిగిలి గో విత్తనాలు ఇంకో ట్రిప్కి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ఇక్కడ నుంచి నిహారిక ఉన్న దగ్గర నుంచి మళ్ళీ ఇటు ఈ ప్లేస్ లేదన్నా ఖాళీ ఏమన్నా వేద్దాము, బెండ టమాటా చెట్లు లేకపోతే బెండ చెట్లు అనమాట. ఇక్కడ వరకు ఇది ఒక బీరకాయ చెట్టు కూడా ఎండిపోయింది అనమాట, కాపు అయిపోయింది. కాకరకాయ చెట్టు బీరకాయ చెట్టు రెండు కలిపి ఇది కూడా తీసేయాలి. ఇక్కడంతా ఏదో ఒకటి వేసుకోవచ్చు. మళ్ళీ నీళ్ళు పడుతుంది ఫ్రెండ్స్, పలసంగా బట్ ఎందుకంటే మళ్ళీ వేసిన విత్తనాలు ఎగిరిపోతాయి పైకి, పైకి వచ్చేస్తాయి అన్నమాట కప్పెట్టిన విత్తనాలు. తనుజ మొక్కలు వచ్చిన తర్వాత నువ్వు పడదులే, ఎందుకంటే ఇప్పుడు అంటే నీకు తెలియదు కదా. సరేనా, ఫీల్ అవుకో, నీళ్ళు ఆ చేత బట్టి లేదని ఫీల్ అయిపోతుంది ఫ్రెండ్స్. చివరి దాకా బాగా మళ్ళీ రౌండ్ అలసంగా కురవ విత్తనాలు వచ్చిందాక, మొలకలు వచ్చిందాక. ఆ చెట్లు కూడా వస్తే చూపిస్తాం ఫ్రెండ్స్. నా పొలంలో కంటే నీ పొలంలో ఒక పంట ఒక బస్తా ఎక్కువ పట్టించామంటే నా పొలం నీకు రాసి ఇచ్చేస్తా. ఏమంటావు చిన్నారి? ఇంట్లో పోతాయి నీళ్ళు. తిరిగి సైడ్ తిరిగి బొట్టు, అటు 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 బొట్టు కనిపించకుండా మొత్తం ఫ్రేమ్ అంతా నువ్వే జరిపోయావు. చూడబల్లే మన యూట్యూబర్స్ వ్యూవర్స్ చూడబల్లే, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేయబోతున్నారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ. చూస్తూనే ఉండండి నిహారిక విలేజ్ హోమ్ బ్లాగ్స్ ఛానల్. నీకు బట్టా ఇప్పుడు నేను వీళ్ళు ఏం అర్థం కావట్లేదు. ఆ ముక్కలు వస్తాయో లేకపోతే అటు నుంచి అటు వెళ్ళిపోతాయో తెలియదు, అసలు ఆ విత్తనాలు ఉన్నాయో లేవో కూడా తెలియట్లేదు. మనం కొద్ది రోజులు ఆగాల్సిందే, వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి నిహారిక విలేజ్ హోమ్ బ్లాగ్స్ ఛానల్ ఛానల్ నిహారిక విలేజ్ హోమ్ బ్లాగ్స్ ఛానల్ చూస్తూనే ఉండండి. అసలు చూడరంటావు ఛానల్ ఏదో శ్రీ ఫ్రెండ్స్, మా ప్రమోషన్స్ మాయి ఫ్రెండ్స్. మా ఛానల్లో మిమ్మల్ని నవ్వించేదానికి, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేదానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.